మార్కెట్ చాలా వాలటిలిటీ ఉంటుంది అండ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అండ్ మార్కెట్ క్రష్ అవుతుంది అండ్ మా బేర్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నాము. ఇలా మీరు కనుక యూట్యూబ్ చూసారనుకోండి ఇలాంటి న్యూస్ చాలా చాలా వస్తూ ఉంటాయండి. అండ్ బిలో మీ లాంగ్ టర్మ్ ఇండియన్ గ్రోత్ రేటు ఆగేది లేదు అండ్ స్టేబుల్ గవర్నమెంట్స్ అండ్ 44 యూత్ అండ్ రైజింగ్ ఇన్కమ్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇండియన్ టువర్డ్స్ అప్ సైడ్ మార్కెట్కి తీసుకెళ్తాయండి. షార్ట్ టర్మ్లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. మా హిస్టారికల్ డేటా చూస్తే ఇప్పుడు మార్కెట్ పట్టం అనేది కొత్త ఏం కాదండి అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్ ఆల్సో. వరస్ట్ అంటూ జరిగితే మార్కెట్కి 16,400 దాకా మ్యాక్సిమం వరస్ట్గా ఉంటుంది, అంతకుమించి ఏముండదు. అందుకని ఎవరైతే మీరు స్టాక్ మార్కెట్ నుంచి బెనిఫిట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు బెస్ట్ వేలో ఏంటంటే మంత్లీ 1,000 అట్లీస్ట్ 1,000 కనుక ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్స్లో మీరు కనుక ఇన్వెస్ట్ కనుక చేసుకుంటే ఎవ్రీ మంత్ 1,000. మీకు ఒకవేళ పదే పదే బై చేయటం అనేది ఇష్టం లేకపోతే కనుక ఎస్ఎపి ఫార్మేట్లో పెట్టేసుకొని ఆటో డెబిట్ పెట్టారనుకోండి బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతూ ఉంటుంది మీ అమౌంట్. సో పదే పదే మార్కెట్ మనం చూడాల్సిన పని లేదు. ఈ వాలటిలిటీ ఈ దగ్గర అప్ అండ్ డౌన్ అవటాలు మనకి సికాకుండా కనుక అనిపిస్తుంటే కనుక బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్. మై ఫేవరెట్ అయితే మీకు తెలుసు ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్, అది లేదనుకుంటే యాక్సెస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఇవి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు స్మాల్ క్యాప్స్ రిస్క్ మాకు వద్దు అనుకుంటే ఫరాక్ ఫారిక్ ఫ్లెక్సీ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ అదైనా అదైతే ఇంటర్నేషనల్ ఫండ్ అంటే బాగా స్టేబుల్గా ఉన్నది 22% కన్నా ఎక్కువ వస్తుంది అది కానీ తీసుకోవచ్చు. లేదా మీకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కావాలని ఏదైనా సరే ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్ రూట్లో ఏదో 20% పర్యాణం వస్తూ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా మీరు తీసుకోవచ్చు అండి. అండ్ డైరెక్ట్ గ్రోత్ ఉండాలి కంపల్సరీగా అండ్ ఎక్స్పెన్స్ రేషియో less than 1% ఉండేలా చూసుకోండి. ఓకే అలాంటి మ్యూచువల్ ఫండ్ ఒక చూసుకొని ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్లో 1,000 పెట్టుకుంటూ పోయారనుకోండి ఈ మార్కెట్ ఈ వాలటైలిటీ ఈ నెగిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా టెంపరీ ఇవన్నీ మార్కెట్ ఓవర్ పీరియడ్ ఆ టైంలో కరోనా టైంలో కూడా మార్కెట్ క్రష్ అయిపోయింది జీరో అయిపోయింది అనుకున్నారు తర్వాత ఏం జరిగింది మీ అందరూ తెలుసు మళ్ళీ వెంటనే మార్కెట్ పెరుగుతుంది. సో ఈ మార్కెట్లో వాలటైలిటీ అప్ అండ్ డౌన్ కామన్. అందుకని ఈ వాలటైలిటీ ఎవరైతే భరించలేరనుకుంటున్నారో ఎవరైతే స్పెక్యులేషన్ చేయొద్దు అనుకుంటున్నారో ఎవరైతే ఇండియన్ గ్రోత్ స్టోరీని ఎన్కాష్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఇది బెస్ట్ ఛాన్స్. వాలటైలిటీని ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయండి డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఎవ్రీ మంత్ 1,000 పెట్టుకుంటూ వెళ్తున్నారనుకోండి మీకు సింపుల్ మీరు 20% యావరేజ్ రిటర్న్ చూసుకున్నా సరే 25 ఇయర్స్లో ఈచ్ వన్ 1 crore వస్తుంది. 25 ఇయర్స్ కల్లా మీకు యావరేజ్ మీద 1 crore వస్తుంది. అందుకని ఇదేంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళకి టఫ్ ఏమో ఇంటర్డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేసిన వాళ్ళకి వాళ్ళకి రిస్క్ ఏమో కానీ ఈ మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కునే వాళ్ళకి ఈటీఎఫ్స్ కొనుక్కునే వాళ్ళకి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ అండి. మార్కెట్ డిప్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీస్. మీరు కనుక ట్రేడరు స్పెక్యులేటర్ అయితే కనుక డెఫినెట్గా ఈ మార్కెట్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేసుకుంటచ్చు అది వేరే సంగతి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీకు కానీ మీ నెక్స్ట్ జనరేషన్ మీ కొడుకులు కానీ కూతురు కానీ లేదా మీ మనవాళ్ళకి కానీ మంచి ఇన్కమ్ రావాలి అనుకుంటే తక్కువ డబ్బుతో కూడా బెటర్ టు స్టార్ట్ రైట్ నౌ. ఇంతకన్నా బెస్ట్ డిస్కౌంట్స్ దొరకవండి మార్కెట్లో. సో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకోండి అండ్ ఎవ్రీ మంత్ మినిమం 1,000 పెట్టుకుంటూ వెళ్ళారంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా 1 crore వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కావాల్సిన రిసోర్సెస్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ .in గూగుల్లో టైప్ చేయండి. మీరు ఎంత అమౌంట్ ఎవ్రీ మంత్ పెడతారో ఎంత అమౌంట్ అదే కాలంలో మెన్షన్ చేయండి అండ్ ఎంత టైము ఎంత డ్యూరేషన్ మీరు ఉంచుతామనుకుంటున్నారో మార్కెట్లో అక్కడ అది మెన్షన్ చేయండి అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని అక్కడ మెన్షన్ చేయండి. బేసికల్గా మీరు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు హిస్టారికల్ డేటా చూసుకోవటం బెటర్ అనమాట. మీరు కనుక valuerechurchonline.com ఆ పోర్టల్ కనుక వెళ్ళారనుకోండి వాళ్ళు స్టార్ రేటింగ్ ఇస్తారు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్కి. మీకు అక్కడ అర్థమవుతుంది యావరేజ్ మీద ఎంత రావచ్చు అనేది. ఓకే బేసికల్గా ఇండియన్ మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏ కేటగిరీలో తీసుకున్నా సరే యావరేజ్ మీద మీకు 20% వస్తాయండి. గత 10 ఇయర్స్ డేటా గురించి నేను మాట్లాడుతున్నాను అండ్ ఈవెన్ దో ఫాస్ట్ గ్యారంటీ కాదు ఫ్యూచర్కి బట్ అది ఫండ్ మేనేజర్ ఎబిలిటీ చెప్తుంది మీకు. డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 20 అయితే మీకు వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు బయటకు పోకుండా ఉంటాం అండ్ ఓన్లీ బుల్ మార్కెట్లోనే బయటకు పోయేలాగా ప్లాన్ చేసుకునేలాగా ఉంటుంది మీకు లాంగ్ టర్మ్లో 1 crore వచ్చే ఛాన్స్ ఉందండి. సో మంత్లీ 1,000 మీకు అక్కడ పోయేది కూడా ఏం లేదు అండ్ మార్కెట్లో ఎంత వాలటిలిటీ ఉంటే మీకు అంత తక్కువ రేటు దొరుకుతుంది. సో మీరు వాలటిలిటీని ఫ్రెండ్గా ట్రీట్ చేసుకోవచ్చు వాలటిలిటీని ఫ్రెండ్గా ట్రీట్ చేసుకోవచ్చు. అందుకే డిస్కౌంట్లా ట్రీట్ చేయొచ్చు మీరు. ఇంకా కావాలంటే ఆ టైంలో మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందనుకోండి ఎక్స్ట్రా యాడ్ చేయండి. అప్పుడు లాంగ్ టర్మ్ టైమ్ పాయింట్ ఆఫ్లో డెఫినెట్గా మీకు అది వెల్త్ క్రియేషన్ పనికి వస్తుంది. సో ఎవరైతే చిన్న చిన్న శాలరీ వాళ్ళు లేదా డైలీ వేజెస్లో అలాంటి జనరల్ పబ్లిక్ ఉంటారో మీరు ఇలాంటి వాలటిలిటీ చూసి భయపడాల్సిన పని లేదండి. లాంగ్ టర్మ్లో ఇండియన్ గ్రోత్ స్టోరీ ఏం మారలేదు. వన్ మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ చుట్టూ కంపేర్ చేసుకుంటే మారింది ఏం లేదు. ఎకానమీ హెల్దీగా ఉంది అండ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉంది అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇది ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదండి. ఇది టెంపరీ. ఈ టెంపరీ ఈవెంట్స్ ఇప్పుడు జరుగుతుంది హిస్టారికల్గా ఇంతకుముందు జరిగింది ఫ్యూచర్లో కూడా జరగబోతుంది.
వీటన్నిటితో సంబంధం లేకుండా మీకు మనీ అయితే వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు వెల్త్ బిల్డప్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఎవరైనా ఇంకా బిగిన్ చేయలేదు అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక మ్యూచువల్ ఫండ్ బిగిన్ చేయండి. మంత్లీ 1000 నుంచి 5000 బేస్డ్ ఆన్ ద మీ అఫోర్డబిలిటీ నుంచి మంత్లీ ఎస్ఐపి పెట్టి ఆటోమేషన్ చేసేయండి. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ కట్టేలాగా సింగిల్ టైమ్ ఎఫర్ట్ అండి. బ్లేమ్ ఒకరి మీద, నాకు మా ఫాదర్ అమౌంట్ ఇవ్వలేదనో లేకపోతే నాకు సంపాదన లేదనో లేకపోతే ఇంకోటి మీరు బాధపడే బదులు నెక్స్ట్ జనరేషన్ కన్నా కొంచెం ఫైనాన్స్ ఫ్రీడమ్ ఇవ్వాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే డిస్కౌంట్ వచ్చింది కాబట్టి. సో అందుకని అందరూ బిగిన్ చేయండి. మీరు 1000 నుంచి 5000 మీద ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. అండ్ స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, లేదా ఫ్లెక్సీ ఫండ్స్ కావచ్చు, చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ మీ అందరు తెలిసి మేము మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రీగానే రికమెండ్ చేస్తాం. మీకు ఎవరైనా కావాలంటే సింపుల్ మా నెంబర్కి వాట్సాప్ చేశారంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో, ఏమేమి ఫండ్ లిస్ట్ మేమందరం మీకు వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తాం బై డిఫాల్ట్. సో దాంట్లో వంటి మంచి మ్యూచువల్ ఫండ్ మీరు చూస్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. సో బెస్ట్ ఆఫ్ ది లక్ ఫర్ ఎవరైతే కొత్తగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నోళ్ళు అయితే కనుక ఇలాంటి వాలిడిటీని ఒక డిస్కౌంట్ లాగా ట్రీట్ చేసుకొని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇంకొన్ని ఎక్కువ యూనిట్లు వస్తాయి మీకు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే బెస్ట్ అండి. ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తారు ఈ వాలటిలిటీ కానీ. వాళ్ళు ఏంటంటే పెద్ద మొత్తంలో మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు యావరేజ్ చేస్తుంటారు. ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడుతుంటారు, సీఈఓలతో మీటింగ్స్ పెట్టుకుంటారు, అండ్ ప్లాంట్ విజిట్స్కి వెళ్తుంటారు, వెండర్స్తో మాట్లాడతారు, డీలర్స్తో మాట్లాడతారు. తద్వారా వాళ్ళకి ఏంటంటే కాంప్రహెన్సివ్ ఐడియా ఉంటుంది. నీతో నాతో పోల్చుకుంటే ఫండ్ మేనేజర్కి చాలా ఎక్కువ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళకి తెలుసు ఫ్యూచర్లో ఏ సెక్టర్స్ పర్ఫామ్ చేయబోతున్నాయో. అందుకని మీ డబ్బులు సేఫ్ సెక్యూర్ ఫార్మేట్లో మార్కెట్లో ఉంటాయండి. డెట్ లాగా మినిమం గ్యారంటీ లాగా దీంట్లో లేదనే కానీ, బట్ లాంగ్ టర్మ్ హిస్టరీ కనుక చూసుకుంటే కనుక ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కనుక మీరు మంచి మ్యూచువల్ ఫండ్లో పెడితే బుల్ మార్కెట్లో మీరు బయటకు వెళ్ళేలాగా ఉంటే కనుక 20% వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, రిసోర్సెస్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ .in మీకు ఎంత అమౌంట్ ఫ్యూచర్లో రాబోతుందని చెప్పేది. రెండోది వాల్యూ రీసెర్చ్ .com బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్టార్ రేటింగ్ ఇచ్చే పోర్టల్ అండి. అండ్ కాంపౌండ్ క్యాలిక్యులేటర్ .in దాంట్లో మీకు ఎంత అమౌంట్ పెట్టుకుంటే ఎంత కాంపౌండ్ అవుతుంది, ఎంత లాంగ్ టర్మ్లో ఎంత వస్తుందో మీకు క్లారిటీ ఉంటుంది. తక్కువ అమౌంట్ అయినా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈవెన్ 100 రూపీస్ ఆల్సో ఇట్స్ వర్త్. ఎవరైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి టైం వాల్యూ తోటి రైడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా వెల్త్ వస్తుందండి. లక్ష్మీదేవి వాళ్ళనే వరిస్తూ ఉంటుంది. షార్ట్ టర్మ్లో స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కష్టం అండి, బట్ లాంగ్ టర్మ్లో మాత్రం సింపుల్గా ఈవెన్ 100 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా మీరు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది గ్యారంటీగా. ఓకే, ఆల్ ది బెస్ట్.